హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా? మీ న్యూ ఇయర్ షాపింగ్ కూడా అయిపోయిందా? వెరీ గుడ్. ఇప్పుడు దేశీ తడకాల్లో ఫుడ్ చాలా బాగుంటుందని మీకు అందరికీ తెలుసు కదా. అదే దేశీ తడకాలో సూపర్ చెఫ్ అయిన మన సుబాని గారు మనతో ఉన్నారు. ఆయన మనకి డిషెస్ ఈరోజు అవి ఎలా తయారు చేయాలో పరిచయం చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసేసి దాల్ మఖనీ, రెండోది పెప్పర్ పనీర్ నేర్చుకొని ఇంట్లో ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, దేశీ తడకాలో సూపర్ చెఫ్ అయిన మన సుబాని గారిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. సుబాని గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఈ దేశీ తడకాలు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఇది ఓపెనింగ్ కార్డ్ నుంచే ఉన్నానండి నేను. మీరు అసలు ఈ కుకింగ్ ఫీల్డ్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? నేను 15 ఇయర్స్ నుంచి ఉన్నానండి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అదే ఇంట్రెస్ట్ మీద నేర్చుకున్నానండి పని. నాకు అలా నేను లేదు, అన్ని స్టార్ హోటల్స్లో చేశానండి నేను. కానీ దేశీ తడకాలు చాలా బాగుంది. ఓపెనింగ్ కార్డ్ నుంచి నేనే ఉన్నానండి ఇక్కడ. సుబాని గారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సుబాని గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ విజయవాడేనండి మాది. ప్రజెంట్ మేము విజయవాడలోనే ఉంటున్నాం. పుట్టి పెరిగింది కూడా విజయవాడలోనే అండి. నాకు చిన్నప్పటి నుంచి కోరిక అండి ఫుడ్ అంటే. అది చూసి నేర్చుకుందామని ఆ ఫీల్డ్లో వెళ్ళాను. అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నానండి నేను. అది ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా వస్తుంది అనే విషయానికి నిదర్శనం సుబాని గారు. దాల్ మఖనీ ఇంట్లో బాగా ట్రై చేసుకోవచ్చు. సింపుల్ ఈజీగా అయిపోయింది మీకు. ఎక్కడెక్కడో తిరిగే బదులు సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు హ్యాపీగా. మన హోటల్లో కూడా చాలా బాగుండుద్ది. మీరు కూడా ఒకసారి మా రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చాలా బాగుండుద్ది ఫ్రెండ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నల్ల మినపగుళ్ళు 200 గ్రామ్స్, బొబ్బర్లు రాజ్మా 150 గ్రామ్స్, ఈ ఎండుమిరపకాయలు ఒక 2-3 వాడుకోండి చాలు. ఎల్లుల్లిపాయ సన్నగా తరుక్కున్నాయి, అల్లం సన్నగా తరిగింది, టమాటా 2 టమాటా సన్నగా తరిగినాయి, ఆనియన్స్ ఓ 2 ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి, కొత్తిమీర ఫ్రెండ్స్, జీరా, బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ కూడా కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, బటర్ నెయ్యి తిన్న వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సింది క్రీమ్, క్రీమ్ లేకపోయినా మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు మీరు. ఇది నైట్ బాయిల్ చేసుకోవాలి, నైట్ నానబెట్టుకోవాలి రెండు కలిపి. ఇది 150 గ్రామ్స్, ఇది 200 గ్రామ్స్, ఈక్వల్ మాత్రం ఏ బాగా ఉంది, టేస్ట్ బాగుండదు. ఇది 200 గ్రామ్స్ వేయండి, ఇది 150 గ్రామ్స్ వేయండి. బొబ్బర్లు వేసి నైట్ నానబెట్టుకొని పొద్దున్నే కుక్కర్లో బాయిల్ చేసుకోండి ఒక 7 విజిల్స్ దాకా. ఇలాగైద్ది మీకు పేస్ట్. దీన్ని ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చూడండి, దీంట్లో ఫస్ట్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. నెయ్యి బటర్ లేకపోతే ఒకవేళ నూనెనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత జీరా వేయండి దీంట్లో కొంచెం, 1 స్పూన్ జీరా. వన్ స్పూన్ గార్లిక్, యా 2 స్పూన్స్ గార్లిక్, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. వన్ స్పూన్ జింజర్ అండి, ఎక్కువ వేసుకోకూడదు జింజర్, ఫ్లేవర్ చేంజ్ అయిపోద్ది. దీన్ని స్లో మీడియంలో ఫ్రై చేసుకోండి లైట్గా. మీరు 2 ఎండుమిర్చి, డ్రై చిల్లీ ఒక 2-3 వేసుకోండి దాంట్లో, చిన్న చిన్నగా తరిగినాయి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేయండి, ఒక 2 ఆనియన్స్. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసేయండి. బాగా ఫ్రై ఏం చేసుకోండి. అక్కడ పెట్టేసి ఉంటుంది మేడం. నేను బాయిల్ చేసిన మఖానీ వేసుకోండి దీంట్లో దాల్.
దీన్ని ఫ్రై చేసి ఫ్రెష్ వాటర్ తీసుకోండి. వాటర్ కొంచెం చిక్కగా ఉన్నట్టే వేసుకోండి. వాటర్ కొంచెం తక్కువ ఉన్నట్టు కొంచెం వాటర్ యాడ్ చేయండి. మినిమం ఇలా ఉండాలండి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు. అది చిక్కబడిద్ది మీకు. మీకు కావాల్సిన మసాలా ఐటమ్స్ అండి, సాల్ట్ మీకు తగినంత, మీరు అంతటిదంతా రన్ చేసుకోండి. కారం మాత్రం ఎక్కువ బాగండి. దాల్ మగ్నీలో ఒక స్పూన్ వేయండి చాలు. ధనియా పౌడర్ హాఫ్ స్పూన్, జీరా పౌడర్ ఇది ఇది ఒక హాఫ్ స్పూన్, గరం మసాలా ఒక హాఫ్ స్పూన్. గరం మసాలాలో ఏమేమి కలుపుతారండి? గరం మసాలా యాక్చువల్లీ చెక్క, లవంగ్, ఇలాచీ వేస్తారండి. ధనియాలు కూడా దాంట్లో మ్యాష్ చేస్తారు. కొంచెం తినేవాళ్ళు వేసుకోవచ్చు, తినని వాళ్ళు వేసుకోవచ్చు మ్యామ్, ఏం ప్రాబ్లం ఏం లేదు. టేస్ట్ కోసం వేస్తారు. లాస్ట్లో దీంట్లో క్రీమ్ యాడ్ చేయండి. కొంచెం క్రీమ్ లేకపోయినా కొంచెం లైట్గా పాలు వేసేయండి, ఏం అవ్వదు. ధనియా వేసుకోండి, కొత్తిమీర, అయిపోయిందండి. సో సింపుల్, మీరు ఇంట్లో అయినా ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా. దాల్ మఖనీ రెడీ అండి. ఇంట్లో తినేవాళ్ళు ఉంటే పైన కొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చిద్ది, ఇంకా మంచి స్మెల్ వచ్చిద్ది, తినేటప్పుడు చాలా బాగుండిద్ది. కొత్తిమీర వేసుకోండి. ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే క్రీమ్ ఉంటే లైట్గా క్రీమ్ వేసుకోండి, చాలా ఫ్లేవర్ బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దేశీ తడాకాల్లో సూపర్ చెఫ్ సుబానీ గారు సెకండ్ ఐటెంను చూపించబోతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా? పెప్పర్ పన్నీర్ సార్. మీరు ఇంట్లో పన్నీర్ అయినా వేసుకోవచ్చు, దీంట్లో మష్రూమ్ అయినా వేసుకోవచ్చు, బేబీకాన్ అయినా వేసుకోవచ్చు. మీరు నాన్ వెజ్ ప్యూర్ అయితే నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చు. సేమ్ ఐటెం, కొంచెం లోపల ఉన్న ఐటెం చేంజ్ చేయండి అంతే. దాంట్లో ఏది కావాలంటే మీరు ఐటెం చేంజ్ చేసుకోండి, సేమ్ మసాలా వేయండి, మీకు సేమ్ టేస్ట్ అలాగే వచ్చింది మ్యామ్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఒక ఐటెం నేర్చుకుంటే మీరు 4-5 ఐటమ్స్ నేర్చుకున్నట్టే. ఓకేనా? మీకు కావాల్సిన ఐటమ్స్ పన్నీర్ 200 గ్రామ్స్, పచ్చిమిర్చి 3, అల్లం 1 పీస్ 50 గ్రామ్స్ ఉండిద్ది, గార్లిక్ 1 కాయ్, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ 1 నిమ్మకాయ పీస్, 1 నిమ్మకాయ టోటల్గా. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు, చూడండి. మసాలాస్ అయితే బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, కాశ్మీరీ మిర్చ్, సాల్ట్, చిల్లీ సాస్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పెప్పర్ పన్నీర్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. పచ్చిమిర్చి ఉంది కదా, బాగా నైస్గా కట్ చేసుకోండి. మీరు ఒకసారి మిక్సీ అయినా
పట్టుకోవచ్చు. మామూలుగా మనకు మామూలుగా తయారు చూపిస్తున్నా మీకు నేను. ఇది దీన్ని కొంచెం నైస్గా కట్ చేసుకోండి. గార్లిక్ని కూడా మీరు నైస్గా కట్ చేసేసుకోండి. అల్లంని కూడా నైస్గా కట్ చేసుకోండి. మీరు ఇలా చేయలేకపోతే కనుక మిక్సీలో ఒకసారి ఎడాబెడా కొట్టేసి తీయండి, పర్లేదు, బాగుంటుంది. కరివేపాకుని కూడా నైస్గా కట్ చేసేసుకోండి. కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ఎలా పడితే అలా కట్టేసేసుకోండి నైస్గా. తినేటప్పుడు మీకు కొంచెం పీస్కి తగులుతూ ఉంటే కంచి కంచిగా బాగుండిద్ది. మిక్సీలో వేసుకున్నా కూడా మీరు కచ్చాపచ్చాగా బాగుండిద్ది. లైట్గా వాటర్ బాగండి మీరు మిక్సీలో వేసేటప్పుడు. ఖాళీ వేసి ఒకసారి రెండుసార్లు తిప్పి తీసేయండి, కీమాగా వచ్చింది. నేను పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. పన్నీర్ మీకు చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ కట్ చేసుకోవచ్చు, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పన్నీర్ పన్నీర్ మీకు ఏ క్యూబ్స్ కావాలంటే ఆ క్యూబ్స్ సైజ్ కట్ చేసుకోవచ్చు అండి. సుమారు గారు, పన్నీర్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ పన్నీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా చూస్ చేసుకుంటారు? మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు అండి పన్నీర్ అనేది. ఒక లీటర్ పాలు తెచ్చుకుంటే 200 grams పన్నీర్ వచ్చింది, 250 grams దాకా మీకు. ఏం లేదండి, పన్నీర్ చేయాలి అనుకుంటే పెద్ద పని ఏం కాదండి మీకు. అది పాలని బాగా మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత ఒక నిమ్మకాయ, 1 లీటర్ పాలలో 1.5 నిమ్మకాయ వాటర్ పిండండి దాంట్లో. అది ఇరిగిపోతాయి పాలు. ఇరిగిపోయినప్పుడు కాటన్ గుడ్డని దాంట్లో వాష్ చేసుకోండి పాలని. ఆ కాటన్ గుడ్డని మాత్రం బాగా ఫోల్డ్ చేసి దాని మీద ఏదైనా భారీగా పెట్టండి మీరు. ఆ వాటర్ వెళ్తా వెళ్ళిపోయిన తర్వాత పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంట్లో అయితే తాజా పన్నీర్ చాలా బాగుంటుందండి, లేదంటే బయట చాలా బ్రాండ్స్ దొరుకుతాయి. పన్నీర్ తీసుకునేటప్పుడు మాత్రం ఒకసారి నొక్కి చూడండి, పన్నీర్ సాఫ్ట్ అనేది ఉండాలి మీకు. పన్నీర్ హార్డ్ ఉంటే మాత్రం తీసుకోబాగండి, ఆ పన్నీర్ టేస్ట్ ఉండదు మీకు. పన్నీర్ సాఫ్ట్ ఉండాలి. ప్యాకెట్ మీ ప్రెస్ చేస్తే సాఫ్ట్ తగిలిద్దండి. ఫస్ట్ కచాపిచ్చాగా కొట్టిన కీమా అన్ని, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేయండి. తర్వాత పన్నీర్ వేయండి దాంట్లో. పన్నీర్ వేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ వేయండి. వైట్ పెప్పర్ వేయండి. కాశ్మీరీ మిర్చి కానీ, ఇంట్లో ఉన్న మిర్చి కానీ, మిర్చి పౌడర్ కానీ వేసుకోవచ్చు. మీరు ఎంతైతే తింటారో అంత స్పైసీ. దాంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి ఉండిద్ది కాబట్టి మీరు కొంచెం లైట్గా వేసుకోండి. సాల్ట్ మీరు ఎంత తింటే అంత వేసుకొని తగినంత సాల్ట్ వేయండి. మీరు దీంట్లో చిల్లీ సాస్ వేసుకోండి. తక్కువ వేసుకోండి చిల్లీ సాస్ మీరు. నిమ్మకాయ పిండండి దీంట్లో. దీన్ని ఒకసారి కలుపుకోండి. బాగా కలుపుకోవాలండి దీన్ని. సిమ్మన్ మొత్తాన్ని బాగా కలుపుకోండి. చేత్తోనే కలుపుకోవచ్చు, స్పూన్తోనే కలుపుకోవచ్చు మీరు. కార్న్ఫ్లోర్ ఫ్రెండ్స్, ఇది కార్న్ఫ్లోర్ మీరు ఎంత వేసుకుంటే అంత క్రిప్సీ వచ్చింది. నేను 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది మైదా. మీరు మైదా ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది కాబట్టి 2 స్పూన్స్ వేయండి. మైదా సాఫ్ట్ వచ్చింది, కార్న్ఫ్లోర్ క్రిస్పీ చేసిద్ది ఐటాన్ని. మీరు ఏదైనా
ఎక్కువ ముసలోళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక కొంచెం మైదా ఎక్కువ వేసుకోండి, కార్న్ఫ్లోర్ తగ్గించుకోండి. లేదా ఎంగేజ్ వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోండి, మైదా తగ్గించుకోండి ఫ్రెండ్. ఇట్లా లాస్ట్గా కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ బాగా కలపండి దీంట్లో పన్నీర్ పట్టేదాకా. కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు దాకా ఆయిల్ పెడదాం. ఆయిల్ లైట్గా వేడిగా ఉండదు ఫ్రెండ్. ఆయిల్ వేడైందో లేదో ఒక పీస్ వేసుకొని చూసుకోండి. వేడిగా ఉంది కదా ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న మసాలా మీరు కచాబిచ్చా నరికిన మసాలా అని ఒక్కో పన్నీర్ పీస్తో ఇలా పట్టుకోండి, ఇలా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. మీకు తినేటప్పుడు క్రిస్పీగా క్రించీగా ఉండిద్ది, దాంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వస్తాయి. నెమ్మదిగా ఒక్కోటి స్లోలీ వేసుకోండి, చేయికి వేడి తగలకుండా. దీంట్లో మసాలా మాత్రం మీరు పట్టుకొని వేయండి. మసాలా మిస్ అయిపోయిందంటే పన్నీర్తో పాటు మీకు తగలదా టేస్ట్. ఇలా మసాలా పట్టండి, ఒక పీస్ పన్నీర్ పట్టుకోండి, అది వేస్ట్గా పోకుండా ఇలా పట్టుకోండి ఫ్రెండ్స్. మసాలా పన్నీర్ ఫ్రై చేయడానికి బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది మీకు. లాస్ట్గా ఇలా వేయండి, మొత్తం మసాలా అంతా ఏం మిగిలించబాకండి దాంట్లో. ఇది ఫ్రెండ్స్ స్లోగా మీరు రిమూవ్ చేయండి. స్పూన్ తీసుకోండి, మీ ఇంట్లో స్పూన్స్ ఏమైనా ఉంటే కనుక ఇలాంటి ప్లాటర్స్ స్లోగానే పెట్టండి. కొంచెం ఎక్కువ స్పీడ్లో పెట్టబాకండి, కొంచెం మాడిపోకుండా చాలా బాగా తీసుకోండి. మాడిపోతే కనుక ఐటమ్ టేస్ట్ చేంజ్ అయిపోద్దండి మీది ఎప్పుడు. ఒకసారి మీకు ఫ్రై అయిందో లేదో తెలియాలంటే దీన్ని ఇలా ఒకసారి టచ్ చేయండి. క్రిస్పీగా అనిపిస్తే కనుక ఫ్రై అయిపోయినట్టే అది. చివరిలో కొంచెం మంట స్పీడ్ పెట్టుకోండి, కొంచెం కలర్ కొంచెం డార్క్ అయ్యేటప్పటికి తీసేయండి. కొంచెం లైట్గానే ఉంది కాబట్టి ఇంకొంచెంసేపు వేగనిద్దాం. తీసేయండి ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. మీకు కలర్ చేంజ్ అయిపోతే మాత్రం తీసేయండి. మీకు మళ్ళీ కూడా డౌట్ ఉండే కనుక పట్టుకొని చూడండి, హార్డ్ అయింది కొంచెం, లైట్గా క్రిప్సీ క్రిప్సీగా ఉంటుంది మీకు. దాన్ని జాలీలు వేసుకోండి, మీకు నూనెగా ఏమైనా ఉంటే దిగిపోయింది కిందకి. దీంట్లో పైన మీరు లైట్గా వైట్ పెప్పర్ వేసుకోవచ్చు, లేదా బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు అండి. పైన ఫ్లేవర్ వచ్చింది మీకు. ఇంకా లాస్ట్గా చూడండి, ప్లేట్లో వేసుకుందాం. ధనియా పత్తా కొత్తిమీర వేసుకోండి కొంచెం. వేడి వేడి పెప్పర్ పన్నీర్ అండి, తిని చూడండి ఒకసారి. ఇంట్లో ట్రై చేయండి మీరు, టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. సుభాని గారు చేసిన పెప్పర్ పన్నీర్ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. చూస్తుంటే చాలా క్రిస్పీగా ఇలా పట్టి ఇలా నొక్కితే లోపలికి బాగా క్రిస్పీగా ఉన్నట్టు అనిపిస్తుందండి. టేస్ట్ చేసి దీని టేస్ట్ ఏంటో మీకు తెలియజేస్తాను. చూస్తుంటే కరకరలాడుతుంది, లోపలేమో స్మూత్గా ఉంది, పైన ఏమో క్రిస్పీగా ఉంది.
పెప్పర్ పనీర్ ఫ్రై అదుర్స్ తినేటప్పుడు మీ భాషలో అంటారు కదా సుబాన్ అల్లా అని అలా ఉందండి పెప్పర్ ఫ్రై బాగుంటుంది సార్ మీరు కనుక ఇంట్లో ట్రై చేసేదైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు తినేటప్పుడు ప్రతి ఐటెం దాంట్లో తగిలిద్ది మీకు ఆల్రెడీ దీంట్లో బయట నుంచి చేసిన మసాలాస్ ఏం లేవు మీ ఇంట్లో దొరికే మసాలాస్ అవన్నీ సార్ దేశీ తడకలు కూడా మీరు వచ్చి ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియోస్లో కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్తో మరిన్ని రుచులను మీకు పరిచయం చేస్తుంది మీ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ సైనింగ్ అవుట్ మీ అమర్